వంది మాగోడులు అంటారు పక్కకుండి ఓ రాజా నువ్వు ఇది వీకినావు ఓ రాజా నువ్వు అది వీకినావు అని అంటలు ఉంటారు ఇక్కడోడిని ఇక్కడోడిని కూసబెట్టుకున్నాడు అసంతోళ్ళని మత్తు మందిని కూసబెట్టుకున్నాడు కానీ ఈయననే ఆత్మస్తుతి పరానంద పరానింద చేసిపోయాడు ఈయన మీద ఈయన జయగొట్టనీ కూడా లేరు ఫైనల్ గా మేము 3,68,000 కోట్లు ఇచ్చినాము ప్రభుత్వం కేంద్రానికి కేంద్రం నుంచి మాకు తక్కనే వచ్చింది కానీ ఎక్కరాలేదు లేకపోతే రాజీనామా చేస్తా అన్నాడు రాజీనామా చేస్తా అన్నది అందరు సపోర్ట్ కొట్టి ఇందూరు ప్రజలు ఇందూరు ప్రజలకి ఇలా శల్యకి ఓడగొట్టి వాళ్ళు ఆ రాజకీయ జీవితాన్ని ఖతం చేసిండ్రు ఈయన కూడా రాజీనామా అనగానే ఇందూరు ప్రజలకు సంతోషమైంది ఇక లాస్ట్ కి ప్రెస్ మీట్ అయిపోయాక మీడియా మిత్రులను అడుగుతున్నాడు మసాలా సరిపోయిందా అంటున్నాడు ఇది వీళ్ళకి ఇందూరు ప్రజల మీద ఇందూరు జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల మీద ఈయనకున్న చిత్తశుద్ధి మసాలా సరిపోయిందా అంట సరిపోలే మసాలా చెప్తాను ఇప్పుడు ఇంకా వట్టిస్తాం మసాలా ఇలా అయ్యాకట తిలక్ గార్డెన్ యాదగచ్చిందట వీళ్ళకి రోగం ఏందో ఈ కుటుంబానికి నాకు అర్థం కాదు అయితే ఫామ్ హౌస్ లేకపోతే గార్డెను లేకపోతే బాలీవుడ్ ఇవి తప్ప వేరే రావు వీళ్ళకి ఇలా అయ్యాకట తిలక్ గార్డెన్ యాదకొచ్చి దానికి ఇన్ని కోట్లు ఇచ్చినట కానీ ఈయనకి నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాదికి రాలే చెరుకు రైతులు యాదికి రాలే చెరుకు పంట విస్తీర్ణత ఎంత ఉండే మీ అయ్యా ముఖ్యమంత్రి కాకంటే ముందు ఇవాళ విస్తీర్ణత ఎంత ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చెరుకు ఫ్యాక్టరీలు ఉండే ఇందూరు జిల్లాలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉండే ఇందూరు పార్లమెంట్ ఎన్ని ఫ్యాక్టరీలు ఉండే విస్తీర్ణత ఎంత ఉండే ఇవాళ ఎంత ఉన్నది అది యాదికి రాలే మీ అయ్యాకి మీ అయ్యా 100 రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తా అన్నాడు టేక్ ఓవర్ చేస్తా అన్నాడు మీ శల్యాన్న అయితే పక్కకు పెట్టు రామైతే అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయింది పక్కన పడేయండి కానీ చెప్తా అమ్మా ఇలా వచ్చేడు పసుపు బోర్డు అంటాడు అరే పసుపు బోర్డు కంటే మెరుగైన బోర్డు ఇతర వ్యవస్థలు అక్కడికి వచ్చినాయి రా బెవపు అని చాలా సార్లు చెప్పిన మళ్ళీ నేనట బూతులు తిడతానంట అబ్బాయి అఖిల్కే అందే కేటీఆర్ మరి బేవకూఫ్ బోల్తాం హిందీ మే తూ సప్పు సన్నాసి బోల్రా తెలుగు మే బేవకూఫ్ కా మీనింగ్ సన్నాసి హోతా నువ్వు దొరవని నీకు అలౌడు నేను దొరగానని నాకు అనలౌడా నీ దొరతనం బిడ్డ తోలు ఒలుస్తాం రానున్న ఎన్నికల్లో నీ దొరతనాన్ని నిన్ను మీ దొరని రోడ్డు మీద తీసుకొని తరిమి కొట్టకపోతే అడుగు సిరిసిల్ల రోడ్డు మీద ఏమనుకుంటున్నా బాయ్ వస్తా అన్నిటికి వస్తా నేను ఏమంటే ఆక్షేపించినట్టు ఆక్షేపించినట్టు వదిలిపెట్టినట్టు ఆక్షేపించడా అంటే నన్ను ఏమనట పెద్ద మనిషి కొడుకన్నా నేను ఏమనట తెలంగాణ సమాజానికి తెలుసు మా అయ్య పెద్ద మనిషి అని అదే తెలంగాణ సమాజానికి తెలుసు మీ అయ్య బ్రోకర్ నేను ఆ మాట అనలేను నువ్వు పెద్ద మనిషి కొడుకు అని నేను అనలేను నేను పెద్ద మనిషి కొడుకుని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నేను నన్ను ఇష్టపెట్టుడు ఏందే దేనికోసం ఇష్టపెడతావే నేనేమన్నా మీ శల్యాల యొక్క బంగారం దొంగతనం చేసిన బంగారం దుకాణాల్లో లిక్కర్ స్కాములు చేసిన కమిషన్లు మింగిన ఏం చేసిన నీ లెక్క మనీ లాండరింగ్ చేసిన నీ లెక్క డ్రగ్స్ దందా చేసిన మీ ప్రశాంత్ రెడ్డిని కూసబెట్టుకున్న పక్కకి ఏర్గాట్ల మండలంలో ఇవాళ 10,000 క్యూబిక్ మీటర్ల క్వారీ అండి పర్మిషన్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ మళ్ళీ దానికి ఎన్వైర్న్మెంట్ పర్మిషన్ లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేదు 10,000 క్యూబిక్ మీటర్ల పర్మిషన్ ఉంటే 11,000 10,00,000 క్యూబిక్ మీటర్లు ఇప్పటి వరకు మైనింగ్ జరిగింది ఆడ కంకర్ది 50,00,000 కరెంటు బిల్లు పెండింగ్ ఉన్నది ఎన్నిసార్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన నోటీస్ కి వాళ్ళు ఏం చేస్తలేరు ఆయన లెక్క దోసుకున్నానా ఇంకో దిక్కు మీ 6 ఎమ్మెల్యే గుట్టలు దోసుకున్నానా ఆయన లెక్క ఎక్కడ ఏం చేసినామని ఏం చేసినామని నన్ను వదులుతావు నువ్వు ఓడరాబోయి నన్ను వదులు నీకే చెప్పు ట్రాన్స్ఫర్ల కోసం లంచం తీసుకున్నానా కమిషన్లు మింగుతున్నామా ఏం చేసినాం బిడ్డ ఇక నిజామాబాద్కి వచ్చిండు వచ్చి మీ అయ్యా బాల్కొండల ఎస్సీజెడ్ ఏమైంది పసుపు శుద్ధి కర్మాగారం ఏమైంది అంత దూరం వచ్చినావు పసుపు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు
ఇలా రోగం వచ్చి పసుపు నాశనం అయిపోయింది, పంట నాశనం అయిపోయింది. ఏదో ఇంతో అంత పంట బయటకు వచ్చిన దానికి రేటు సరిగ్గా లేదు. అంత దూరం వచ్చినా పక్కకు ప్రశాంత్ రెడ్డి కూర్చొని ఉన్నాడు, ఇటు పక్కకు ఆరుమూరి ఎమ్మెల్యే కూర్చున్నాడు. కనీసం ఒక లెటర్ రాస్తా అని చెప్పకపోతే ఎంఐఎస్ పథకం మీ ఎన్నికల ప్రణాళికలు లేదా, పసుపు శుద్ధి కర్మాగారం ఎన్నికల ప్రణాళికలు లేదా, మీ అయ్య మోర్తాడు సభలో వచ్చి మార్కెటింగ్ వీళ్ళకేమొస్తుంది మేము చేసి చూపిస్తాం అనలేదా, ఇందూరు పసుపుకు ఒక బ్రాండ్ పెడతాం అనలేదా, మహిళా సంఘాల ద్వారా మార్కెటింగ్ చేపిస్తాం అనలేదా, సొల్లు పురాణం ఆడ మాట్లాడి ఆడికెళ్ళి వీక్తివి మున్సిపల్ మంత్రివి. అబద్ధాల విందు అరవిందు, వాడు మాట్లాడే మాటలు వానికి అర్థం కావు. వాడెందుకు మాట్లాడుతున్నాంటే గతంలో అనేక సార్లు చెప్పినాం, మనిషికి ఒక మాట చెప్పి చూడాలంటారు, కుక్కకు దెబ్బ కొట్టి చూడాలంటారు. అట్లాంటి దెబ్బలైనాక కూడా ఆయన ప్రవర్తన మార్చుకుంటలేడు. వాడొక రండ, వాళ్ళ నాయన ఒక బండ, వీడు వీధి గుండ, అవినీతి అనకొండ. మేము ఎన్ని డిక్షనరీలో ఉన్న మాటలన్నీ తిట్టినాం. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో గల్లీలా గల్లీ కుక్కలాగా మాట్లాడుతుండు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడుతున్నాడు. మా ఆడబిడ్డ కవితమ్మ అని ఇవ్వకుండా, ఒక ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ అని ఇవ్వకుండా కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్న అడ్డగాడిదా ఈ ఎంపీ. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాదు. ఆయన అంటాడు, నిన్న మొన్న గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు వారు అన్నారు, జనరల్గా వారు ఇచ్చిన హామీని గుర్తు చేసిరు. ఏమన్నారంటే పసుపు బోర్డు తెస్తానాడు ఇక్కడ ఈ ప్రాంత ఎంపీ యొక్క ఆయన తేలేదు అన్నాడు. అంతే, వాళ్ళ నాయన ఒక పెద్ద మనిషి అన్నాడు. అంత గొప్పగా మాట్లాడి అంత ఉందాగా ఆయనకు గౌరవం ఇచ్చి మాట్లాడితే, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు నేను అడుగుతూ ఉన్నా, కేసీఆర్ ఏం చేసిండు, ఏం తెచ్చిండు, ఏమిచ్చిండు, కేటీఆర్ ఏమిచ్చిండు, కవిత గారు ఏం తెచ్చింది నిజామాబాద్కి అని చెప్పి అడిగిండు. నేను అడుగుతూ ఉన్నా, బిడ్డ మిస్టర్ అరవింద్, నీ నిజామాబాద్ జిల్లాలో నువ్వు ఇంట్లో తాగుతున్న నీళ్లు మావి, కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు అవి, మిషన్ భగీరథ ద్వారా నీ నిజామాబాద్ ఇంట్లో నువ్వు తాగుతున్న నీళ్లు మావి, అవి కేసీఆర్ ఇచ్చినవి. అదేవిధంగా నువ్వు నీ ఊరు నుంచి నిజామాబాద్ నుంచి ఆరుమూరు మీదుగా ఆరుమూరు వస్తే ఆరుమూరు ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఆ ఆరుమూరు ఇంట్లో ఇచ్చే నీళ్లు కూడా మావి. నిజామాబాద్ నుంచి ఆరుమూరుకు పోవాలంటే తలతల మెరిసే రోడ్ల మీద ఏదైతే పోతున్నావో, వేల్పూరికి నీ సొంత గ్రామం, ఆ డాంబర్ రోడ్ వేసింది కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా వరుస పెట్టి చెప్పుకుంటా పోతే అదంతెందుకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనకు జీతం ఇచ్చింది కేసీఆర్, ఎంపీ రాజ్యసభ సభ్యుడైండు, ఇవాళ ప్రతి నెల జీతం వస్తూ ఉంది. ఆ జీతంతోనే ఇల్లీళ్ళు అందరూ కూడా మంచి భోజనం చేసి భూవా అనుకొని తింటూ ఉన్నారు. అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులే అని చెప్పి సంతరంగా తెలియజేస్తున్నా. నీకు వేల్పూర్లో భూమి ఉంది, నిజామాబాద్ ఉంది, హైదరాబాద్ పరిసరాల్లో కూడా అవినీతితో సంపాదించినటువంటి డబ్బుతో వందల ఎకరాలు ఉంది. నీ భూమికి వచ్చే రైతు బంధు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మీ నానమ్మ కడుగు ఊర్లో పింఛన్లు ఎవరిస్తున్నారు? ఒకవేళ మీ నానమ్మ కూడా పింఛన్ వస్తే ఆ ఇచ్చే పింఛన్, 2000 రూపాయలు ఇచ్చే పింఛన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నీ తోట్ల కరెంటు హైదరాబాద్లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో 24 గంటల కరెంట్ ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మన ఊర్లో ఉన్న మన బంధువులకు అడుగు, పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లెలకు ఆడబిడ్డలకు అడుగు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఎవరు ఇస్తారంటే అది కూడా కేసీఆర్ ఇస్తారని చెప్పి చెప్తారు నీ సొంత ఊర్లో వేల్పూర్లో. నీ వేల్పూర్ చుట్టాంగా నీ గ్రామం ఉంది. మా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు 18 చెక్ డ్యాములు కట్టించింది. మొత్తంకు మొత్తం నీ నియోజకవర్గంలో నీ సొంత ఊరు వేల్పూర్లో 18 చెక్ డ్యాములు కట్టించిండు. ఆ 18 చెక్ డ్యాములు ఇచ్చింది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అడ్డగోలుగా మాట్లాడతాం, కేసీఆర్ ఏం తెచ్చిండు, కేటీఆర్ ఏమి ఇచ్చిండు, కవిత గారు ఏం తెచ్చిరంటే నువ్వేం తెచ్చినావో చెప్పు,
మిషన్ భగీరథలో మేము 50,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి నల్ల దిప్తే నీళ్లు 1,46,670 కిలోమీటర్ల పైపులైన్ వేసి ప్రతి ఇంట్లో నీళ్లు ఇస్తున్నాం. అది నీ ఇంట్లో కూడా ఇస్తున్నాం. దాంట్లో భాజపా వాటా ఎంత, నీ వాటా ఎంత? నువ్వు ఎంపీ అయిన తర్వాత ఒక్క రూపాయి ఈ నీళ్ల సదుపాయంలో ఒక రూపాయి అయినా తీసుకొచ్చినావా? దానికి సమాధానం చెప్పు. హర్ ఘర్ మే భాజపా అంటున్నావు, ఆప్కా ఘర్ మే తీన్ హై. బాప్ ఏక్ పార్టీ హై, భాయ్ ఏక్ పార్టీ హై, బ్రదర్ ఏక్ పార్టీ హై. హర్ ఘర్ మే భాజపా కిధర్ హై భాయ్? నీ ఇంట్లోనే సక్కా లేదు. తెలంగాణలో ఒక సామెత చెప్తారు, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. నీ ఇంట్లోనే బాప్ ఏక్ పార్టీ, బ్రదర్ ఏక్ పార్టీ, భాయ్ ఏక్ పార్టీ. ఒక ఆయన టీఆర్ఎస్, ఇంకొక ఆయన బీజేపీ, ఇంకొక ఆయన కాంగ్రెస్. ఈనాడు తెలంగాణ మొత్తం హర్ ఘర్ మే బీజేపీ భాజపా తీసుకొస్తారట. ముందు నీ ఇంత సక్క పెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్కా ఘర్ మే తీన్ పార్టీ అని మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో ముందు అవి ఒక్క పార్టీకి తీసుకొస్తాం, దాని తర్వాత మాట్లాడదాం వేరే విషయాలు. ఈ విధంగా అడ్డగోలుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడవు. నువ్వు పసుపు బోర్డు తెస్తా అని చెప్పినావు, బాండ్ పేపర్ రాసిచ్చినావు. ఇప్పటికి వేల సార్లు ప్రెస్ మీట్ మీడియా మిత్రుల ముందు చెప్పినావు, మసాలా బోర్డు తీసుకొచ్చిన అని. స్పైసీ బోర్డుకు పసుపు బోర్డుకు తేడా వెళ్ళినటువంటి దరిద్రుడు మా నిజామాబాద్ ఎంపీ ఈ అబద్ధాల అరవింద్.